తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వానలే వానలు ఏపీ తెలంగాణలో వర్షాలు ఏమాత్రం వీయడం లేదు బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా దాని ప్రభావంతో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఫలితంగా ఈ నెల పదిహేను వరకు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ప్రధానంగా ఏపీలోని గుంటూరు బాపట్ల కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్టు ఇచ్చింది ఇక సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం మరోవైపు తెలంగాణలోను వర్షాలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది ములుగు వరంగల్ హన్మకొండ జనగా వికారాబాద్ మంచిర్యాల నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే ఇప్పటికే హైదరాబాద్ లో మధ్య మధ్యన కాస్త గ్యాబిస్తూ వరుణుడు దంచి కొడుతున్నాడు మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షంతో రోడ్లు జలమయమై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పేలా కనిపించడం లేదు